नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरकू थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मन कॉर्न्स यूज चेस्तू राइस नी मनम एला प्रिपेयर चेसुकोवालो चूदा। ई स्वीट कॉर्न्स तो मनम राइस प्रिपेयर चेस्ते चाला टेस्टीगा उंटुंदंडी। पिल्ललकु लंच बॉक्स लोनिकी, ईवनिंग स्नैक्स, मॉर्निंग ब्रेकफास्ट एलानैना तीसुकोवच्चु। कॉर्न्स राइस మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలను 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకుందాం। అదే విధంగా జీలకర్ర కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం। ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి గ్రీన్ చిల్లీ అదే విధంగా ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి కుక్ అయిన తర్వాత మనం ఒల్చుకొని తీసుకున్నటువంటి స్వీట్ కార్న్స్ అన్ని నేను ఇక్కడ 1.5 కప్ తీసుకుంటున్నాను। సో మనం కార్న్ రైస్ కాబట్టి కార్న్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి। ఇలా స్వీట్ కార్న్స్ కూడా మనం యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం। చూడండి ఇవన్నీ ఒక 1-2 మినిట్స్ లో కుక్ అయిపోతాయి। ఇవి కుక్ అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అండి, మీరు ఏ ఆకు వేసుకోకుండా జస్ట్ పుదీనా టేస్ట్ తో చాలా బాగా సెట్ అవుతుంది। అదే విధంగా పసుపు, పుదీనా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడింటిని కూడా వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు తీసుకునేటువంటి రైస్ క్వాంటిటీని బట్టి salt ను కూడా యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ salt ని యాడ్ చేస్తున్నాను। చూడండి ఇలా salt ను కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అనేది మీరు వేడి రైస్ అయితే ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి। రైస్ అనేది కాస్త చల్లగా ఉంటే ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి। మనం రైస్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం। చూడండి నేను ఇక్కడ రైస్ అనేది కాస్త చల్లగా ఉంది, సో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను। ఇలా మనం రైస్ ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్ గా కలుపుకొని కుక్ చేసుకుందాం। 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అదే విధంగా గరం మసాలా అండి, మీరు మీ వీలుని బట్టి ఏవైనా తీసుకోవచ్చు। బట్ పుదీనా ఆకులు పెప్పర్ పౌడర్ తో మంచి టేస్ట్ వస్తుందండి వీటికి। ఈ రెండు మాత్రం కంపల్సరీ వేయండి। ఇలా మనం ప్రిపేర్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కార్న్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। పుదీనా టేస్ట్ తో పెప్పర్ పౌడర్ టేస్ట్ తో మంచి టేస్ట్ ఉంటుంది। అదే విధంగా పులుపు కోసం నేను ఇక్కడ ఒక నిమ్మకాయని కూడా రసం తీసుకున్నానండి। ఇలా జ్యూస్ ని కూడా కలుపుకొని తీసుకుందాం। మనం ఎంతో టేస్టీ అయిన కార్న్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇది సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఇది పిల్లలు స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ ఎలానైనా తినొచ్చు ఫ్రెండ్స్।